లటోరీ, ఇవి అరుపులు కాదు, నా ప్రేమ పిలుపులు. టేక్ దిస్ స్వీట్ అండ్ మేక్ మీ హ్యాపీ ప్లీజ్. ఏంటి విశేషం, ఈ రోజు నీ పుట్టినరోజా? కాదు, సంవత్సరం క్రితం మీ నాన్న చిన్నాన్న నన్ను కొట్టిన రోజు, ఇంట్లోంచి గెస్ట్ హౌస్ కి నెట్టిన రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గజనీ మహమ్మద్ దండయాత్రలు తీసినట్టు నీ మీదకు నా ప్రేమ దండయాత్రలు చేస్తూనే ఉన్నాను. అంటే మళ్ళీ తన్ను తిని గెస్ట్ హౌస్ నుంచి రోడ్డు మీద పడేదాకా వదలు అన్నమాట? అప్పుడైతే నన్ను లఠోరీ చేశారు, కానీ ఇప్పుడు మాత్రం వాళ్లకు ధైర్యం లేదని నా ప్రగాఢ విశ్వాసం. ధైర్యం లెక్కాదు, ఇంకా కొడితే చేస్తావని వదిలేశారు అంతే. కస్తూరి, నన్ను అవమానించకు. నువ్వు లేని నా జీవితం అల్లం లేని పెసరట్టు లాంటిది, బెల్లం లేని పొంగల్ లాంటిది, ఉప్పు లేని పప్పు లాంటిదేం కాదు. నా కవితా హృదయాన్ని అర్థం చేసుకున్నందుకు నీకు జోహార్లు. మైనే తుమ్కో ప్యార్ కియా, నా ఉన్న కథ ఇచ్చు, ఐ లవ్ యు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కస్తూరి. చూడు, నువ్వు నా మీదే ఆశలు పెట్టుకోకు. మా నాన్న బాబాయ్ నాకు సంబంధం ఖాయం చేయడానికి వెళ్లారు. మీతో సంబంధం కలుపుకోవడం నిజంగా మా అదృష్టం. మరి నిశ్చయ తంబులాలకి డేట్ ఫిక్స్ చేయమంటారా విజయగుడి జనార్థ? లేకపోతే రాహుకాలం జరబడుతుంది. వచ్చింది రాహుకాలం కాదు, మా అయ్యగారు శ్రీ శ్రీ సిలబస్ రాజు గారు. అయ్యా దయచేయండి, దయచేయండి. రండి రాజుగారు, రండి కూర్చోండి. రాజుగారు మా బిజినెస్ పార్ట్నర్. వీరు అన్నారావు గారు, వారి తమ్ముడు చిన్నారావు గారు. వారిని అమ్మ ఫ్లాష్ బ్యాక్ మేనమావ దగ్గర అని ఈ బ్రదర్స్ గురించి మనకి తెలుసా లేదా చెప్పరా వడియాలు? తమరు ఫేస్ చూస్తుంటే వాళ్ళిద్దరు గురించి మీకు బాగా తెలుసు అని తెలిసిపోతుందండి. వాళ్ళ అమ్మాయి గురించి కూడా. నార్మల్ సంపేస్తాను జాగ్రత్త. అవన్నీ నీకెందుకురా? అవును, అన్నారావు గారు అమ్మాయి శీలవతి, సౌందర్యవతి, సౌభాగ్యవతి, సౌశీల్యవతి. పాపం ఏదో కుజదోషం ఉండడం వల్ల ఈ ఏడు సంబంధాలు తప్పిపోయాయి. కుజదోషం కుజదోషం అని ఊరికే తెప్పుతున్నావు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు మాకు తెలుసు. వ్యాపారంలో నీకంటే మేము బాగా పెరిగిపోతున్నామని మేమంటే నీకు కడుపడ్డా. అందుకే మా వ్యాపారంలోనూ వ్యవహారంలోనూ తలదూర్చి తప్పులు పెడుతున్నా. ఏంట్రా ఆడితో మాట్లాడేది? చూడండి అంకయ్య గారు, మా అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నమాట నిజం, కానీ మాకు జాతకాల మీద నమ్మకం లేదు. కానీ మేము నమ్ముతాం. కుజదోషం ఉన్న ఆడపిల్లను జాతకాన్ని నమ్మే ఎవరూ ఇంటి కోడలుగా తెచ్చుకోరు. దయచేసి మా సంబంధాన్ని మర్చిపోండి, వెళ్ళిరండి. కారు తుడుస్తుండు జనార్దన. అతను చూసావా? ఎవరిని? అదే ఎవరిని చూడటానికి వెళ్ళారో ఆయన్ని. ఓ చూశాను. ఎలా ఉంటాడు? పర్వాలేదు. నీలా ఉంటాడా? దాదాపుగా. నేను తెత్తుంటాడా? నాకంటే కొంచెం తక్కువ ఉంటాడు. నీలా ఉంటాడని ఎందుకు చెప్పు? అచ్చ అతనిలాగా ఉంటాడు. ఏంటా కస్తూరికి నా గురించి ఏం చెప్పావు? చేయంటుంది. నువ్వే వెళ్ళి అడుగు. నేను అడిగితే చిచ్చి అంటుంది. ఏముందో నువ్వే చెప్పు. బ్రేక్లు వేసుకో. ఏం మీద మీదకి వస్తున్నావు, కొడతావా? నువ్వు తిరిగి కొట్టాలని మాటిస్తే పిచ్చగొట్టుడు కొడతాడు. ఒక్క గుద్దు గుద్ది అంటే మొహం 5 పైసలు బిల్ అయిపోద్ది. ఓహో, అంత గొప్ప ఫైటర్? వా ఫైటర్నే కాదు, కిరాయి కిల్లర్ కూడా. మర్డర్స్ కూడా చేసావా? ఒకటి చేసావా? చూసావా? చేస్తాను. చూస్తావా? నిన్నే లటోరీ, నేనెందుకు పుట్టానో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నా లటోరీ చేయడానికి పుట్టినట్టున్నావురా. తెలిసిందిగా, జాగ్రత్త. నువ్వు డ్రైవర్ కాదురా, నా పాలిటి స్క్రూ డ్రైవర్వి. బాధపడకన్నాయ్యా, ఇది కాకపోతే దీని తాతలాంటి సంబంధం మరొకటి వస్తుంది. లేదురా తమ్ముడు, చేత్తో రాసిందైతే చెప్పి మార్చుకోవచ్చు, కానీ తలరాతను ఏ దేవుడితో చెప్పి మార్చగలవురా? ఏంటో పిచ్చి తల్లి, అది చచ్చిపోతే పురుటి బిడ్డను ఈ చేతులతో స్నానం చేయించాను రా, దానికి ఏ కష్టం రాకుండా ఈ చేతులతో ఎత్తుకుని పెంచా. నేను చచ్చిపోయేలోగా ఓ మంచి సంబంధం చూసి ఈ చేతులతో దాన్ని పెళ్లి కూతుర్ని చేయగలనా అని. నీ తండ్రి ఏ కష్టాన్ని అయినా తట్టుకుంటాడు, కానీ నీ కన్నీళ్లు తట్టుకోలేడమ్మా. నా గురించి నేను కన్నీళ్లు పెట్టుకోవటం లేదు నాన్న. పుట్టగానే అమ్మని దూరం చేసి బతుకంతా నిన్ను ఒంటరి వాణ్ణి చేశాను. ఈ వయసులు కూడా నిన్ను నా పెళ్లి గురించి ఇంకా బాధ పెడుతున్నాను. నష్ట జాతకురాలు నీ కన్న తండ్రి అని నలుగురు నిన్ను నానో మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను.
ఏమిటన్నయ్యా నువ్వు కూడా అమ్మాయికి ధైర్యం చెప్పాల్సిన నువ్వేలా అయితే అమ్మాయి ఎలా ఉంటుంది. సరే నువ్వు చూడు వెళ్ళి మనం ఆ మామిడి తోట విషయం తెలుసుకుంటారా, మన కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తుంటారు. నేను రాలేనురా, నా మనసేం బాగాలేదు, నువ్వు వెళ్ళొచ్చి. సరే అన్నయ్య నేనే వెళ్తాను, వెళ్ళగానే అక్కడ విషయాలని వివరంగా ఉత్తరం రాస్తాను, దాన్ని నువ్వు చదువుకుని సమాధానం రాయి. నీకు రాయడం రాదు కదరా. మరి నీకు చదవడం రాదుగా. మా అన్నయ్య ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండటం నాకు కావాలన్నయ్య. చూడన్నయ్య నువ్వు ఇక్కడ ఇలా బాధతో ఉంటే అక్కడ నేను నవ్వుతూ మనశ్శాంతిగా ఉండగలనా? నువ్వు నవ్వుతూ పంపిస్తే మనకి జయం శుభం కలుగుతాయి అన్నయ్య. అలాగే వెళ్ళరా. సరే నేను చూసుకుంటానులే. ఏడుకోండ్లో అయ్యా. ఏమయ్యా, రింగ్ రోడ్ లో మన బిల్డింగ్ తాళం వేసే ఉంది కదా. వేసే ఉందండి. మరేంటి రాత్రిపూట ఎవరో గోండాలో రౌడీలు ఏవో గొడవలు చేస్తున్నారంట, పక్కింటోడంతా ఫోన్ల మీద ఫోన్లు. రేపు పొద్దున పోలీస్ కేసు అయితే మన పరువేం కావాలి? మన ఇంట్లో పని పడలేకుండా తిని దునపుతులా కూర్చుని వాడు ఉన్నారుగా, వాళ్ళు ఎవరన్నా వెళ్ళి చూసిరా మనం. అలాగేనండి. ఇంట్లో ఖాళీగా తిని దున్నపోతలా కూర్చున్న వాడు ఎవడున్నాడు? నేనేగా ఉన్నాను, అయితే నన్నే పంపిస్తాను. నేను కాకుండా మరెవరినైనా ఇరికించాలి. ఎవరిని? అవునరా, నీ పాలిట భూతాన్ని. నిద్రపోతాండి, దుప్పట్లు లాగేస్తావంటరా. నీచుడా. నా నీచిత్వం టార్గెట్ నీకేం తెలుసురా? నిన్ను పెదమావయ్య పిలుస్తాడు, పద వేసుకో చిప్పులు. పదరా, పద. పెదమావయ్య, పెదమావయ్య, ఆ రింగ్ రోడ్డు సెంటర్ బిల్డింగ్ కాపలగితను వెళ్తానంటున్నాడు. అసలు అక్కడ జరిగే గోల సంగతి విని నే వెళ్తాను నే వెళ్తానని నిద్దట్లో కలవరిస్తుంటే నేనే లేపి మొహంగడికి తీసుకొచ్చానమాట. నేనే, నేను రికమెండ్ చేశానంటే పర్వాలేదు. అసలు నిన్ను పంపిస్తున్నారనే కుళ్ళు ఈర్ష ద్వేషం అసలు ఏమి లేవు. కదు మామయ్య. ఆ మాత్రానికి ఈర్చేందుకయ్యా, నువ్వే వెళ్ళు. అక్కడ ఎవడైనా తిక్క తిక్క వేషాలు వేసాడనుకో, బొక్కలేరు కొట్టి ఇక్కడ తీసుకురా. ఏం పిల్ల, పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి, ఓ మావా. పొయ్యి మీద పులుసెట్టి పొయ్యి కింద పిడకెట్టి, పులుసు మరిగేదాకా సరసమాడిపోయాడే. మావస్తే నమస్తే, వచ్చేస్తా మెచ్చేస్తా అల్లేస్తా అగ్గిల్లేస్తా తోడొస్తా అక్కేసిస్తా వెళ్ళాలి ఒగ్గేస్తా చింతామణి చిక్కాలి చూపిస్తా రామయ్యా. పాలపుంతలో తానాలు సోకు సంతలో తహనాలు దూల్ దగదగా కోల్ కొలంబస్, దూల్ దగదగా కోల్ కొలంబస్. బావస్తే మావస్తే నమస్తే, వచ్చేస్తా మెచ్చేస్తా తోడొస్తా అక్కీసిస్తా. దింగిలి దింగిలి లైలా, ఓ దింగిలి దింగిలి లైలా, ఓ దింగిలి 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 లైలా లైలా, దింగిలి దింగిలి లైలా, ఓ దింగిలి దింగిలి లైలా, ఓ దింగిలి దింగిలి దింగిలి. ఏం పిల్ల, ఆ ఈడి కుర్రాడు ఈడికొచ్చాడు, ఓ మామా. ఆ ఈడి కుర్రాడు ఈడికొచ్చాడు, జారుబడు లాగబోయి జోవగారిపోయాడు. అందులో ఐశ్వర్య రాయిని ఏం చూపు, ఏం షేపు, ఏం కైపు, నీ ఊపు. బావస్తే మావస్తే నమస్తే, వచ్చేస్తా మెచ్చేస్తా తోడొస్తా.
జింగిలి 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 లైలా లైలా జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా ఓ మామా ఏం పిల్ల ఆంధ్రాలో మందు లేదు ఎడబాయ్ యానాలో సాకు లేదు ఓ మామా ఆంధ్రాలో మందు లేదు యానాలో సాకు లేదు కిక్కు మీద కిక్కే కప్ప అక్క మీద సొక్కుంది నోటిస్తే ముద్దిస్తా మురిపిస్తా వందిస్తా వేయిస్తా చెక్కిస్తా ఉత్కాశిస్తా గోల్డిస్తే బాటేస్తా చోటిస్తా రింగిస్తా గాజిస్తా చైనిస్తా పోషిస్తా నీ ఆస్తి నాకిస్తే రాకి కుర్రో ఈ కేసు కాకుటైలు రో నా ఫేసు అదూ దగదగా కోల్ కొలంబస్ 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 ఇదిగో రేపు సాయంత్రం 9 గంటల షో ఉంటది కరెక్ట్ టైంకి వచ్చే. అలాగే బాయ్. ఇవాళ కలెక్షన్ అదిరిపోయింది అన్నయ్య. ఏంటి లేట్ గా వచ్చా? ఈ రోజు ఆట అయిపోయింది, రేపురా. నేను ఆట చూడడానికి రాలేదు, మీ ఆట కట్టించడానికి వచ్చాను. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి జొరబడి వీధి నాటకాలు ఆడతారంటరా? అది అడగటానికి నువ్వేడురా? అన్నారావు గారు పంపించిన మనిషినిరా. తమ్ముడు, వీడికి చాలా విషయాలు తెలిసిపోయినాయి.